జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అంబటి రాంబాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులను అన్నిటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు నీటిని అందజేస్తామన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమాన్ని పూర్తి చేసే క్రమంలో తనవంతు బాధ్యతలను నిర్వహించడానికి అవకాశం కల్గించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని జలవనరుల ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే దృక్పథంతో ముందుకు వెళ్తున్నట్టు వంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా సహకరిస్తూ వారి లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన అన్నారు. నూతనంగా బాధ్యతలను చేపట్టిన సందర్భంగా రెండు ఫైళ్లపై సంతకాలు చేశామని అన్నారు మంత్రి. 11వ తారీఖున జరిగిన విస్తరణలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో నాకు స్థానం కలగటం, అందులోనూ అతి కీలకమైన జనవనరుల శాఖను జగన్మోహన్ రెడ్డి గారు నాకు కేటాయించడం నాకు ఒక అదృష్టంగాను ఒక పెద్ద బాధ్యతగాను నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టు కూడా భూములకు చేరాలని, పంటలు సక్రమంగా పండాలని, నీరు లేక పంటలు ఎండిపోకూడదని, నీరు ఉప్పు సముద్రంలో కలిసిపోకూడదని భావించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందువల్లనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. కొన్ని నిర్మాణాలు పూర్తయి పనిచేస్తున్నాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, మరికొన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. వీటన్నిటినీ దశల వారీగా పూర్తి చేసి రైతులకు నీరందించేటటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం చేపట్టింది, చిత్తశుద్ధిగా చేపట్టింది. ఈ బాధ్యతలో నేను కూడా రెండు అడుగులు వేసేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ని అన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయడానికి నేను ఒక జలవనరుల శాఖ మంత్రిగా నా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తానని, చిత్తశుద్ధిగా పనిచేస్తానని మీ ద్వారా ఈరోజు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. నమస్కారం.